కడప గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జిల్లా వైఎస్ ఫ్యామిలీ కంచుకోట కానీ ఈ జిల్లా వైసీపీకి కంచుకోటనే కానీ టీడీపీ ఆశపడడంలో తప్పే లేదు కదా టీడీపీకి కూడా కొన్ని అవకాశాలు ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడు ఏర్పడుతున్నాయని టాక్ నడుస్తుంది రాష్ట్రంలో చాలా చోట్ల కంచుకోటలు బద్దలవుతున్న విషయాలు మనం చూస్తున్నాం కడప కంచుకోట కూడా బద్దలయ్యే అవకాశం ఉందని జిల్లాలో చర్చ వినబడుతుంది ఇక కడప అసెంబ్లీ బరిలో మూడు దశాబ్దాలుగా మైనార్టీలే గెలుస్తూ వస్తున్నారు ఇక గత రెండు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ మద్దతు ధరలదే ఇక్కడ విజయం వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప అసెంబ్లీ బరిలో టీడీపీ నుంచి ఆశావాహాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది మరోవైపు టీడీపీ పెద్దలకు కూడా కడప అసెంబ్లీ సీటు తలనొప్పిగా మారిందంటున్నారు కడప అసెంబ్లీ సెగ్మెంట్లో మైనార్టీ ఓటర్ల తర్వాత రెడ్డి బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి మూడు దశాబ్దాలుగా మైనార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇప్పుడు వైసీపీ అయినా మైనార్టీల అడ్డగా మారిపోయింది కడప అసెంబ్లీ సెగ్మెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది టీడీపీ నుంచి ఖలీల్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల నాలుగు తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి అహ్మదుల్లా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ నుంచి అంజద్ భాషా ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే మూడు పార్టీలు ఈ ముగ్గురు నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు ప్రస్తుతం అంజద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కడప టికెట్ను టీడీపీ మైనార్టీలకు కాకుండా ఇతరులకు ఇస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అమీర్బాబును బరిలో ఉంచినా పెద్దగా ఫలితం లేదు రెండు వేల ఇరవై నాలుగులో కడప టికెట్ ఎవరికి ఇస్తుంది అన్నదే ఇప్పుడు కడప కోటిరెడ్డి సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇక కడప అసెంబ్లీ సెగ్మెంట్లో మైనార్టీ బీసీ ఎస్సీ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు వీరిలో ఎనభై శాతం పైగా వైఎస్ఆర్ ఫ్యామిలీ మద్దతుదారులే ఉన్నారు అందుకే ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ మద్దతు అభ్యర్థులే గెలుస్తున్నారు ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రభావం కూడా ఎక్కువ అయినప్పటికీ కడపలో పట్టు సాధించడానికి టీడీపీ అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది గత ఎన్నికల్లో ఓడిన అమీర్బాబు ప్రస్తుతం కడప ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ ఇక ఈ సీటుపై అనేక మంది ఇప్పటికే కట్చిప్ వేసుకుని సీటు నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటున్నారు అయితే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే ఆయన కడప ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా లేరని ఆయన అనుచర వర్గాల నుంచి బలంగా మాట వినిపి ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీపై గెలవడం కష్టం కాబట్టి కానీ కడప అసెంబ్లీ బరిలో ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానానికి ఆయన సమాచారం అందించినట్లుగా చర్చలు వినబడుతున్నాయి ఇక కడప కార్పొరేషన్ పరిధిలో ఏకైక కార్పొరేటర్ గా టీడీపీ నుంచి గెలిచిన లక్ష్మీరెడ్డి కుటుంబం నుంచి ఉమాదేవి కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారని టాక్ నడుస్తుంది పార్టీ పెద్దలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కూడా చర్చ వినబడుతుంది ఇంతలోనే మరో కొత్త పేరు కడప సెవెన్ రోడ్ సర్కిల్లో వినబడుతుంది కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి కొడుకు చైతన్య రెడ్డిని కడపలో పోటీ చేయించాలని పుత్తా ఆసక్తి చూపుతున్నారని చర్చ వినబడుతుంది ఎందుకంటే కమలాపురం టికెట్ వీరశివారెడ్డికి ఇస్తే కడప టికెట్ పుత్తా కుటుంబానికి ఇవ్వాలని పుత్తా డిమాండ్ పెట్టినట్లు జిల్లాలో చర్చలు వినబడుతున్నాయి మరి కడప విషయంలో టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి